హాయ్ ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేయగలిగే ఒక బిజినెస్ ఐడియాల్లో ఇది కూడా ఒకటి చాలా చాలా ఈజీ మీకు రేట్స్ మొత్తం కూడా చెప్తాను మీరు పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తున్నారన్నమాట ట్రేడ్ చేసేవాళ్ళు అంటే వెజిటబుల్ ట్రేడర్స్ ఉంటారు కదా వాళ్ళు రైతుల దగ్గర నుంచి చూడండి ఇటువైపు ఏమో తెల్ల గోతాల్లో ఇటువైపు ఏమో చూడండి బాక్స్ ప్యాకింగ్లో సో రకరకాలుగా ఒక్కొక్క చోట ఒక్కొక్కలా కలెక్ట్ చేస్తున్నారు ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేట్ చూడండి మీకు ఇది ఎందుకు అంత ప్రాఫిట్ అని చెప్తున్నానంటే ఈరోజు రేట్ రైతు మార్కెట్లో అరవై రూపాయలు రైతు మార్కెట్లో ఓకేనా రైతు మార్కెట్లో అరవై అంటే బయట అమ్ముకునే వాళ్ళు ఎనభై తొంభై రూపాయలకి తగ్గకుండా అమ్ముతారు కేజీ నేను చెప్పేది రైతు మార్కెట్లో రేట్ చాలా తక్కువ ఉంటాయి ఎప్పుడైనా సరే రైతు బజార్ నుంచి మనం బయటకు వచ్చామంటే రిటైల్లో అమ్ముకునే వాళ్ళంతా చాలా చాలా ఎక్కువ కూతవేట దూరంలో ఉంటుంది అది కూడా ఎనభై రూపాయలు తొంభై రూపాయలు అలా అమ్ముతుంటారు బయట కానీ ఈరోజు మండి రేట్ ఎంత అనుకున్నారు క్వింటాల్ క్వింటాల్ వచ్చి మీకు ఈరోజు మండి రేట్ రెండు వేలు మాత్రమే అది కూడా నేను చెప్పేది యావరేజ్ ప్రైస్ మినిమం ప్రైస్ చాలా లీస్ట్ ఉందన్నమాట ఎప్పుడైనా మీకు వెజిటేబుల్స్కి మినిమం ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్ యావరేజ్ ప్రైస్ అనేది ఉంటుంది సో అన్ని మార్కెట్స్ ఒకేలా ఉండదు కొన్ని మార్కెట్లో ఎక్కువ వచ్చిందనుకోండి మునగ సో మునగ ఎక్కువ వచ్చినప్పుడు రేట్ పడిపోతుంది క్వింటాల్ కొన్ని చోట్ల తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు కూడా ఉందన్నమాట సో అదే కాస్త మీడియంగా వస్తే యావరేజ్ ప్రైస్ పలుకుద్ది అంటే మునగ తక్కువ వచ్చిందనుకోండి మార్కెట్కి ఆటోమేటిక్ రేట్ అనేది పెరిగిపోతుంది అన్నమాట ఎందుకంటే తక్కువ వస్తుంది కాబట్టి సో దీన్ని బట్టి ఈ పచ్చి సరుకు ఎప్పుడు ఒకే రేటు ఉండదు ఓకేనా నేను వీడియో చేసిన టయానికి నేను మీకు చెప్తున్నాను ఒక రెండు రోజులు మార్కెట్ బిఫోర్ ముందు రోజు మార్కెట్లు నేను చెప్తున్నాను మీకు సో అరవై రూపాయలు మీకు రైతు బజార్లోనే అమ్ముతున్నారు అంటే మీకు దొరికేది అంత మార్కెట్ అంటే మండి రేటు ఇరవై రూపాయలే మీకు కేజీ అంటే మూడు రెట్లు రైతు మార్కెట్లోనే అమ్ముతున్నారనమాట ఇంకా బయట చూసుకు తీసుకుంటే నాలుగు రెట్లు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు ఇంకా కొంతమంది అయితే కొన్ని చోట్లయితే కా అంటే విడిగా అంటే నేను బయట చెప్తున్నా రైతు మార్కెట్ అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉండదు కదా బయట కొంతమంది కాయ ఐదు రూపాయలు అని అమ్ముకునే వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా అమ్ముకున్నా కూడా వాళ్ళకి ప్రాఫిటే ఎందుకంటే నార్మల్గా ఒక కేజీ అంటే మీకు పదిహేను కాయల వరకు నిలబడతాయి మునగా సో మీకు ఇంకా దాంట్లో కాస్త సన్నగా ఉండేది ఏదైనా ఉన్నిందంటే అది పద్దెనిమిది ఇరవై కూడా రావచ్చు అంటే ఆ సైజుని బట్టి లెంగ్త్ని బట్టి కొన్ని బాగా పొడవుగా ఉంటాయి సో ఇవన్నీ అప్రాక్సిమేట్లీ మనం లెక్క వేసుకోవడమే తప్ప ఆ విధంగా కూడా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు మీరు చూసే ఉండి ఉంటారు సో ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎంత ప్రాఫిట్ ఉందో చూడండి మీలో చాలామంది కొత్త ప్రోడక్ట్ అంటే ఎలా మార్కెట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు అంటే మనం ఏదైనా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఒక కొత్త ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొని వస్తే అది ఎలా మార్కెటింగ్ చేయాలి ఎలా ఎక్కడ అమ్మాలి ఎవరు కొంటారు ఇన్ని ఆలోచనలు ఉంటాయన్నమాట సో మీకు అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇటువంటిది చేసుకోవచ్చు కదా అంటే ఇటువంటి వాటికి మనకి మార్కెటింగ్ కష్టాలు అనేది వాటి అంటే కొత్త ఐటెంతో పోల్చుకుంటే ఇవి ఆహారం కదా కాబట్టి ఉండవు కాకపోతే కాస్త గ్రౌండ్ రీసెర్చ్ మీరు చేసుకుంటే బిఫోర్ మీరు ఒక సిటీని ఎంచుకొని సిటీలో చిరు వ్యాపారులు ఉంటారు కదా అంత కూరగాయలు అమ్మేవాళ్ళు రైతు మార్కెట్ కాదు రైతు బజార్ను వదిలేసి బయట అమ్మే వాళ్ళంతా ఉంటారు కదా వాళ్ళందరికీ తిరిగి ఫస్ట్ ఒక విజిటింగ్ కార్డు ఇచ్చేసి మేము ఇలా బల్క్గా మునగా మీరు ఎప్పుడు తెచ్చినా కూడా జనాలు కొనుక్కోవడానికి సిద్ధంగానే ఉంటారు నార వ్యాపారులు కానీ జనాలు కానీ ఎందుకంటే అది అన్ అంద అందరికీ ఆల్మోస్ట్ అంత ఇష్టం కాబట్టి మునగా సో ఇవి రైతులకి మీరు అంటే ఇక్కడ మార్కెట్ ఎక్కడైతే ఉందో ఎక్కడైతే ఎవరెవరైతే చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫోన్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ తీసుకొని బిఫోర్ వాళ్ళకి ఎవరెవరు ఎన్ని ఎన్ని కేజీలు మినిమం ఒక వ్యాప అంటే ఒక చిన్న షాప్ వాళ్ళు కూడా మినిమం ఒక ఇరవై కేజీలైనా తీసుకుంటారు మినిమం చెప్తున్నాను తక్కువలో తక్కువ కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే అప్పుడే కదా వచ్చిన జనాలు మొత్తం కూడా ఒక అర కేజీ అంటే కొంతమంది కాయలు లెక్కన తీసుకుంటారు నాకు ఇన్ని కావాలి ఒక ఐదో ఆరో అన్ని ఐదు రూపాయలు చెప్పున అలాగా కొంతమంది వెయిట్ లెక్కన తీసుకుంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్కలా నడుస్తూ ఉంటుంది సో ఆ విధంగా తీసుకున్నా కూడా ఒక్కొక్కరు ఒక ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలా తీసుకుంటారు ఓకేనా సో మీకు నేను సింపుల్ లెక్క చెప్తున్నాను చూడండి మనం ఒక వెయ్యి రెండు వేల కేజీలకి లెక్కేసుకుందాం మనం ఇంత భారీగా తీసుకొని రాకుండా ఫస్ట్ మీరు చిన్న వ్యాపారం అంటే రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆటో ఉంటుంది కదా ప్యాసింజర్ ఆటో సో ఆ ప్యాసింజర్ ఆటోలో మీరు సరిపోతుంది అంటే ప్యాసింజర్ ఆటోలో సీట్ తీసేస్తారు యాక్చువల్లీ సీట్ తీసేసి అక్కడ నింపేస్తారనమాట నార్మల్గా మార్కెట్కి మీరు చూసుంటే అర్థమవుతుంది ప్యాసింజర్ ఆటో సీట్ లైట్ లేపితే వచ్చేస్తుంది అక్కడ వేసుకొని వచ్చేస్తారు తర్వాత వెళ్ళేటప్పుడు మళ్ళీ ప్యాసింజర్ని ఎక్కించుకొని వెళ్తూ ఉంటారు మీరు ఈ విధంగా ఇప్పుడు ఒక వెయ్యి కేజీలు తెచ్చారే అనుకుందాం ఓకేనా వెయ్యి కేజీలు అంటే మీకు ఎంత పడుద్ది ఇరవై రూపాయలు చొప్పున అంటే వెయ్యి కేజీలు అంటే ఇరవై వేల రూపాయలు అంటే ఇరవై వేలు పెట్టుబడి అనమాట మీరు తీసుకొని వచ్చి ఎంతకు ఇవ్వాల్సి ఉంటుంది ఒక ముప్పై ఐదు ముప్పై ఐదు వేలకో లేకపోతే ముప్పై వేలకు ఇస్తున్నారు ముప్పై ఒక వేలకు ఇస్తున్నారు అనుకుంటాం అంటే ఇరవై రూపాయలు కొని ముప్పై ఒకటి ముప్పై రూపాయలకో ముప్పై ఒకటికో అలా అమ్మేస్తున్నారు వాళ్ళు నార్మల్గా ఇప్పుడు నేను చెప్పాను చూడండి అరవై రూపాయలని ఆ రేటుకే వాళ్ళు అమ్ముతుంటారు రైతు మార్కెట్లో బయట సేమ్ ఎనభై తొంభై రూపాయలు అలా అమ్ముతుంటారు ఎవరు ఎట్టయినా అమ్ముకొని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను వెయ్యి కేజీలు ఇరవై వేలు పెట్టి తెచ్చి ఇక్కడ ఒక ముప్పై ఒక్క వేలకు అమ్మితే ఆ వెయ్యి రూపాయలు అనేది ఆటో ట్రాన్స్పోర్ట్కి తీసేయండి ఆటోకి ఓకేనా పదివేల రూపాయలు ప్రాఫిట్ అంటే చూడండి ఎంత ప్రాఫిట్ పదివేలు సో మీరు గ్రౌండ్ రీసెర్చ్ కానీ చేసి బిఫోర్ అదే ఆటోలో అన్ని షాప్స్కి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు వెయ్యింది ఇంకా అదనంగా కూడా అవ్వచ్చు కదా ట్రాన్స్పోర్ట్ అంటే మీరు ఎంత దూరం నుంచి రైతుల దగ్గర కలెక్ట్ చేసుకుని వస్తున్నారో దాన్ని బట్టి మీకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అనేది ఉంటుంది దానికి తగ్గట్టు పెంచుకోవడమే ఇది ఇప్పుడు మీరు ఇరవై రూపాయలు కొంటున్నారండి ముప్పై ముప్పై ఒకటికి అమ్ముతున్నారు అలా కాకుండా మీకు రెండు వేలో మూడు వేలు ట్రాన్స్పోర్ట్ పడింది అనుకోండి అప్పుడు మీరు ముప్పై నాలుగు రూపాయలకి అమ్ముకోవచ్చు అనమాట కేజీ వాళ్ళైతే ఎటో ఎనభై తొంభైకి అమ్ముతున్నారు కదా రిటైల్లో సో ముప్పై నాలుగు అంటే కూడా వాళ్ళకి ఆదాయమే కదా ముప్పై నాలుగు అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు ఆ నాలుగు అనేది ట్రాన్స్పోర్ట్కి తీస్తారు ముప్పై వేలు అనేది మీకు ఇరవైకి అక్కడ కొంటున్నారు పదివేల రూపాయలు అనేది మీకు వెయ్యి కేజీల మీద మీకు ప్రాఫిట్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా మీరు అదే ఆటోలో తిరిగి అక్కడక్కడ మీరు రైతులు అంటే చిన్న చిన్న మార్కెట్స్ ఉంటాయి కదా అంటే బయట షాప్ కూరగాయలు షాప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా వెజిటేబుల్స్ అమ్మేవాళ్ళు వాళ్ళందరికీ అక్కడక్కడ ఇప్పుడు ఒక కట్ట ఇంత వెయిట్ అని మీరు కట్టుకున్నారనుకోండి ఒక పదిహేను కేజీలో ఇరవై కేజీలో ఒక కట్ట ఇంత ఉంటుందని సో ఇప్పుడు కట్టున్నారు చూడండి ఒక పది కేజీలు కట్టలాగా అలాగా ఎవరు పది కేజీలు అడిగితే వాళ్ళకి ఒక కట్ట వేసేయడం ఇరవై కేజీలు అడిగితే రెండు కట్టలు వేయడం ఈ విధంగా వేసుకుంటూ అదే ఆటోలో తిరిగి మీరు మీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అనమాట సో చాలా చాలా ఈజీ కాకపోతే గ్రౌండ్ రీసెర్చ్ అవసరం మీలో చాలామంది ఇంకొక డిఫరెన్స్ నేను చెప్పిన రేట్తో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఓకేనా ఈరోజు ఉన్న రేట్ రేపు ఉండదు రేపు పద్దెనిమిది రూపాయలు ఉండొచ్చు రూపాయలు రూపాయలు కేజీ కూడా ఉండొచ్చు అంటే వెయ్యి కేజీలు ఈరోజు ఇరవై వేలు అనుకుందాం ఓకేనా రేపు ముప్పై వేలు వేలు ఉండొచ్చు డిమాండ్ వస్తే నలభై వేలు నలభై ఐదు వేలు కూడా ఉండొచ్చు ఓకేనా అంటే ఈరోజు నేను చెప్పిన డబల్ కూడా ఉండొచ్చు కానీ అలా డబల్ అంటే మీకు డబల్ రేట్ అయినా కూడా మార్కెట్లో కదా ఇక్కడ మనకి ఇరవై ఐదు రూపాయలు ఇరవై రైతుల దగ్గర కొన్నప్పుడే రైతు మార్కెట్లో అరవై బయట ఎనభై అలా అమ్ముతున్నారు ఇక్కడ రైతు దగ్గరే నలభై రూపాయలు పడింది అనుకోండి మనం కొనేటప్పుడు రైతు దగ్గరే నలభై పడితే అప్పుడు రైతు మార్కెట్లో ఎనభయో తొంభయో అమ్ముతారు బయట చిన్న చిన్న కూరగాయలు కొట్టేవాళ్ళంతా వంద నూట ఇరవై అలా అనమాట అంతే కదా సో ఇక్కడ రేట్ పెరిగితే అక్కడ కూడా పెరుగుద్ది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు అది మైండ్లో పెట్టుకోకండి అంటే నేను ఇరవై చెప్పాను కదా సో నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు కమాడిటీ ఆన్లైన్ అనే వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ప్రతిసారి చెప్పేదే దాంట్లో మీరు డ్రమ్స్టిక్ ప్రైస్ టుడే అని మీరు కొట్టారనుకోండి డ్రమ్ స్టిక్ అని మీరు టైప్ చేసినా అక్కడ మీకు స్టేట్ అడగద్ది అనమాట ఆ స్టేట్ మీరు తెలంగాణ అంటే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి తెలంగాణ సెలెక్ట్ చేసుకున్నారంటే మీరు అక్కడ తెలంగాణలో కుక్కట్పల్లిలో ఎంత ఈ రోజు పడింది మెహదీపట్నంలో ఎంత పడింది గడ్డానర మార్కెట్లో ఎంత పడింది అనేది మొత్తం అక్కడ ఉంటాయి దాంట్లో కూడా మినిమం ప్రైస్ ఎంత మ్యాక్సిమం ప్రైస్ ఎంత యావరేజ్ ప్రైస్ ఎంత క్వింటల్ అనేది కూడా అక్కడ అప్డేట్ చేసి ఉంటుంది అనమాట అంటే ఈ రోజు మీరు చూసారంటే నిన్నటిది మొన్నటిది కనిపిస్తుంది సో అలా అనమాట మీరు కావాలంటే దాంట్లో చెక్ చేయండి నేను చెప్పిన రేట్ అంటే ఈ వీడియో చేసే టయానికి ఈ వీడియోని ఒక ఆరు నెలల తర్వాత ఎవరైనా చూసారనుకోండి అప్పుడు ఏ రేట్ ఉంటుందో మనం చెప్పలేము సో దానికి చె చెప్తున్నాను పచ్చిసరకు ఏ రేట్ అయినా మారుతూ ఉండొచ్చు ఓకేనా లాస్ వస్తుందంటే లాస్ వచ్చే అవకాశాలు లేదు ఫ్రెండ్స్ ఓకేనా ఏ రోజైనా ఒక రెండు వందల కేజీలు మిగిలింది అనుకోండి కూరగాయల షాప్ వాళ్ళకే ఇచ్చేస్తారనమాట ఇచ్చేసి తర్వాత డబ్బులు తీసుకుంటాను అని వెళ్ళిపోతారు అంతే తప్ప మీరు అవి తిరిగి మీరు అమ్ముకోవడం ఏమి ఉండదు కదా కనుక దీంట్లో తెలివిగా చేసుకుంటే వెజిటేబుల్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి లాస్ చాలా తక్కువ నెక్స్ట్ సిటీలో అయితే వెజిటేబుల్స్ అమ్మే వాళ్ళకు కూడా లాస్ లేదు ఎందుకంటే ఆ వెజిటేబుల్స్ మొత్తం కూడా కాస్త వాడింది అనుకోండి అవన్నీ కర్రీస్ పాయింట్కి ఇచ్చేస్తున్నారు కరీస్ పాయింట్ వాళ్ళు వాళ్ళతో మాట్లాడుకొని పెద్ద మతంలో తీసుకొని వెళ్ళిపోతున్నారు క్యాటరింగ్ చేసేవాళ్ళు అయ్యే తీసుకొని వెళ్ళిపోతున్నారు క్యాటరింగ్కి రోజు ఏదో ఒకటి ఉంటుంది ఓన్లీ పెళ్ళిళ్ళే కాదు పెళ్ళిళ్ళు అనేది ముహూర్తాలు సీజన్ ఉన్నప్పుడే కానీ రోజు క్యాటరింగ్ ఉంటూనే ఉంటుంది ఈ కర్మలు ఉంటాయి లేకపోతే చిన్న చిన్న ఇది వేరే దీంట్లో ఏదో ఒక ఈవెంట్స్ ఉంటాయి ఏదో ఒక క్యాటరింగ్ రోజు ఎక్కడో ఒకటి హాస్టల్స్కి అక్కడికి ఇక్కడికి వెళ్తూనే ఉంటాయి స్టూడెంట్స్ హాస్టల్స్ ఉంటాయి కదా వాళ్ళకి అని సో సిటీలో అయితే లాస్ వచ్చే అవకాశాలే లేదు ఫ్రెండ్స్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్